హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ట్ గురు టీవీ. ఇవాళ మనం జొన్న పేలాలతో పేలాలు పడేలా చేయాలో చూసేద్దాం. మరి తొలేకాదశి వచ్చేస్తోంది కదా, శ్రీ మహావిష్ణువుకి పేలాలు పొడి నైవేద్యంగా పడడం మన సాంప్రదాయం. అలాంటి పేలాలు పొడిని ఎలా చేయాలో మరి చూసేద్దాం ఇవాళ వీడియోలో. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పేలాలు. ఈ పేలాలు ఎలా చేయాలో ఆల్రెడీ మనం ప్రీమియస్ వీడియోలో చూసేసాం. చూడండి వాళ్ళు, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో షేర్ చేశాను, తప్పక చూడండి. ఇంకా బెల్లం, యాలకుల పొడి. ముందుగా రోట్లో మనం పేలాలు చేసినప్పుడు కొన్ని హాఫ్ పాపై అలాంటి పేలాలు ఉన్నాయండి, వాటిని వేసేసి చక్కగా బాగా దంచుకోవాలి. అవి చక్కగా కచ్చపచ్చిగా దంచిన తర్వాత ఫుల్గా పాప్ అయినవి పేలాలు మనం దీంట్లో వేసుకుందాం. చూడండి, ఇలా మనం కచ్చాపచ్చిగా దంచిన తర్వాత నేను ఈ పేలాల్ని, అంటే చక్కగా పాప్ అయిన పేలాల్ని కూడా వేసేసి బాగా దంచుకుంటున్నాను. ఇవి బాగా ఫైన్ పౌడర్లా దంచుకోవాలండి. కొంచెం కచ్చాపచ్చిగా ఇష్టపడే వాళ్ళు ముందే తీసేయచ్చు, జనరల్గా అయితే పౌడర్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని నేను ఫుల్గా ఫైన్ పౌడర్లా బాగా దంచుతున్నాను. ఇలా ఫైన్ పౌడర్లా దంచిన తర్వాత దాంట్లో బెల్లం వేసేసుకోవాలి. బెల్లంలో ఐరన్ కంటెంట్ ఉంటుందండి, మన హెల్త్కి చాలా మంచిది, అందుకని బెల్లం వేసుకుందాం. పంచదార ఇష్టపడే వాళ్ళు పంచదార కూడా వేసుకోవచ్చు, కానీ జనరల్గా బెల్లంతో రుచి చాలా బాగుంటుంది. సో చూడండి, బెల్లం కూడా బాగా కలిసిపోయేట్టు చక్కగా దంచుకోవాలి. ఇదే రెసిపీని మిక్సీలో కూడా చేయొచ్చండి, కానీ మిక్సీలో వచ్చే టేస్ట్ వేరు, ఈ టేస్ట్ వేరు. సో చక్కగా పండగ రోజు రోట్లో దంచుకొని ఆ రెసిపీని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. సో చూడండి, మొత్తం బెల్లం కలిసిపోయిన తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి. సో పిల్లలు జనరల్గా యాలకులు తొక్కు కానీ గింజలు కానీ తగిలితే తొందరగా ఇష్టపడరు, అందుకని నేను ముందుగానే 2 యాలకులు కొంచెం పంచదార వేసి చక్కగా నూరేశాను. ఆ నూరిన పొడిని ఇప్పుడు ఈ రెసిపీలో కలిపేస్తున్నాను అనమాట. చూడండి, ఇలా వేసి కలిపిన తర్వాత ఇప్పుడు మనం మొత్తం బెల్లము, యాలకులు అన్నీ కలిసాయి లేదో ఒక్కసారి చేత్తో కలిపేసి చూద్దాం. సో చేత్తో కలిపినప్పుడు ఏమన్నా బెల్లం గడ్డలు తగిలితే చక్కగా చేత్తో మెదిపేసేయచ్చు. సో ఇలా మెదిపేసేసి దాన్ని బౌల్లోకి తీసుకుంటే మన నైవేద్యం రెడీ అయిపోయినట్టే. చక్కగా మనం దాన్ని శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా పెట్టేసి మనం కూడా స్వీకరించవచ్చు. సో ఫ్రెండ్స్, అందరికీ తొలేకాదశి శుభాకాంక్షలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. బెస్ట్ గురు టీవీని మొదటిసారి చూస్తున్నారా, అయితే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. బై బై ఫ్రెండ్స్.